ప్రకృతిని అనుసరిస్తూ కల్పనను జోడించి సంశ్లేషణ నైపుణ్యంతో చేసే సృజన కార్యాన్ని కళ అంటారు ఈ కళతోనే కళాకారుడు తాను ఆవిష్కరించాలనుకునే శిల్పానికి ప్రాణం పోస్తాడు ఒక శిల్పిగా రాణించాలంటే సృజనతో పాటు నైపుణ్యం కూడా అవసరం నిత్యం మెదడులో అనంతమైన విషయాలు తిరుగుతుండాలి ప్రకృతిలోని సౌందర్యానంతటినీ తన మనసంతా నింపుకొని నిరంతరం అదే ధ్యాసలో ఏ వస్తువులనైనా సౌందర్యాన్ని వెతికే ఉండాలి కానీ వాళ్ళందరికీ కాస్త భిన్నంగా కళను మరో దృష్టితో చూడగలగడం శిల్పి దేవిన శ్రీనివాస్కే దక్కింది శ్రీనివాస్ ఇసుక రేణువులను కుప్పగా పోసి అందమైన ఆకృతిలో నింపుతాడు తన కళతో ప్రాణం పోసుకున్న శిల్పాలు అందర్నీ ఆలోచింపజేసేవిగా ఉంటాయి సందేశాన్నిచ్చి ముందుకు నడుపుతాయి సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చి శిల్పకళను తన ప్రవృత్తిగా ఎంచుకున్న శ్రీనివాస్ కళాభినివేశం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కళపరంగా అతని దృష్టికోణం వేరు మామూలుగా మనం అంతగా స్పందించని ఒకవేళ స్పందించినా అంతగా ఆలోచించని విషయాలే అతని కళకు వస్తువులు ఎక్కడో ఓ చిన్నారి కామాంధుడి చేతిలో నలిగిపోతే ప్రజలంతా ఓ పది రోజులు మాట్లాడుకుని మర్చిపోతారు లేదా తీవ్ర విమర్శలతో ఫేస్బుక్లో ట్విట్టర్లో పోస్టులు పెట్టి ఆ ఆవేదనను పంచుకుంటారేమో కానీ శ్రీనివాస్ తన వేదనని కళాదృష్టితో సైకిత శిల్పంగా మలచి చూస్తున్నవారిని కాసింత ఆలోచింపచేస్తాడు ఈ అనంత విశ్వంలో దాగున్న అందాలన్నీ చిత్రకారుల క్యాన్వాసుకు ఎక్కించిన వాడిని చిత్రకారుడంటే సమాజ హితాన్ని కోరి సామాజిక అంశాలపై తన వేదనను కలిపి ఇసుక నేలనే క్యాన్వాసుగా చేసుకుని ఇసుక శిల్పంగా మలుచుతున్నాడు ఈ శిల్పి ఇదేనే కాదు అక్షరాన్ని తెలుగు భాషని కాపాడమంటాడు సముద్రంలో జీవరాశులు నీరు మీరు వాడే ప్లాస్టిక్తో కలుషితం అయిపోతున్నాయంటాడు టొబాకో డే అంటూ ధూమపానానికి దూరంగా ఉండమంటాడు ఇలా తాను చేసే ప్రతి సైకిత శిల్పం వెనుక ప్రజల్లో చైతన్యం నింపాలనే ఉద్దేశమే ప్రముఖంగా కనిపిస్తుంది తన వృత్తికి ప్రభుత్తికి సంబంధం లేకపోయినా తనలో సృజించిన ఆలోచనకు పదును పెట్టి ఏకలవ్య శిష్యుడయ్యాడు ఈ తూర్గోదావరి వాసి దేవిన శ్రీనివాస్ శ్రీనివాస్ కళను కాసుల కోసం కాకుండా సమాజం కోసం సంతృప్తి కోసం వినియోగిస్తూ సందేశాత్మక సైకిత శిల్పాలను మలచి వాటిని కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజెల్లా ప్రశంసలు అందుకుంటున్నాడు శ్రీనివాస్ రెండు వేల పంతొమ్మిదిలో విజయవాడలో జరిగిన సౌత్ ఇండియన్ సోషల్ మీడియా ఫెస్టివల్లో గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు శ్రీనివాస్ పుట్టింది రాజమండ్రి సమీపంలోని రంగంపేట తల్లిదండ్రులు మాణిక్యం సుబ్బారావు వీరిది వ్యవసాయ కుటుంబం భార్య జ్యోతి సోహిత తన్యత ఇద్దరు ఆడపిల్లలు శ్రీనివాస్ ప్రయత్నం వెనుక వీరి ప్రోత్సాహం ఎంతో ఉంది శ్రీనివాస్ చిన్ననాటి నుండి చదువుతో పాటు కళారంగం వైపు కూడా ఆసక్తి కనబరిచేవాడు హై స్కూల్లో చదివే రోజుల్లో డ్రాయింగ్ టీచర్ కరణ్ నూకరాజ్ ప్రోత్సాహంతో పదవ తరగతి వరకు చిత్రకళపై ప్రత్యేక దృష్టి పెట్టి నేర్చుకున్నారు ఇంటర్ పెద్దాపురంలోని మహారాణి కళాశాలలో చేరిన మరో రెండు సంవత్సరాల పాటు ఆయన వద్దే ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు అదే సమయంలో చిత్రకళలో ఎన్నో బహుమతులు కూడా అందుకున్నారు డిగ్రీ చదువుతున్న సమయంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు పూర్తయ్యాక వ్యవసాయం చేస్తూనే పెళ్లి మండపాల డెకరేషన్ పూల అలంకరణను వృత్తిగా తీసుకున్నారు నటుడిగా స్టేజ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ టెక్నీషియన్గా పెద్దల ప్రశంసలు అందుకున్నారు ఇక శిల్పకారుడిగా మారడానికి గణపతి నవరాత్రుల్లో ఫ్రెండ్స్తో కలిసి తయారు చేసిన రంపం పొట్టు గణపతి విగ్రహం అతన్ని సైకత శిల్పిగా మార్చిందని చెప్తాడు అప్పట్నుండి వస్తువులతో వివిధ రూపాలు తయారు చేయటం ప్రారంభించాడు ఇసుకతో బొమ్మను తయారు చేయాలన్న ఆలోచన శ్రీనివాస్ని సముద్ర తీరం వైపు నడిపించింది పెళ్లి ముహూర్తాలు లేని సమయంలో సైకిత శిల్పాలపై దృష్టి సారిస్తాడు శిల్పాల ఫోటోలు అప్పుడప్పుడు పత్రికల్లో రావడం చూసి ఆయన స్ఫూర్తితో సందేశాత్మకమైన శిల్పాలు ఆవిష్కరణకు పూనుకున్నారంటారు శ్రీనివాస్ ఇందుకోసం ఎంతో సాధన చేశారు సమాజంలో జరుగుతున్న అంశాలను కేంద్రంగా చేసుకుని శిల్పాలను రూపొందిస్తున్నారు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసే ఈ శిల్పాలు ఆయన సృజనాత్మకతకు నిదర్శనాలే కాదు మన సమాజంలో జరుగుతున్న అరాచకాలను కళ్లకు కట్టి చూపే సాధనాలుగా కూడా కనిపిస్తాయి ఆయా సందర్భాలను బట్టి ప్రత్యేక వార్షికోత్సవాలను ప్రముఖుల జయంతులకు వర్ధంతులకు తగిన శిల్పాలను కూడా ఆవిష్కరిస్తున్నారు ఇప్పటి వరకు చిన్న సైజు నుండి యాభై అడుగుల సైజు శిల్పాల వరకు ఆయన తయారు చేశారు డిసెంబర్ ఒకటి నుండి ఐదో తేదీ వరకు ఒరిస్సాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు విజయవాడ భవానీ ఐలాండ్ బాపట్ల బీచ్ల్లో తన సందేశాత్మక శిల్పాలతో సందర్శకులను ఆలోచింపచేస్తూ ఒకవైపు సందేశాన్ని కూడా ఇస్తూ మనిషి హృదయాన్ని తట్టి లేపుతున్నాడు ఈ శిల్పి ఈ మధ్య తొమ్మిది నెలల చిన్నారిని అత్యాచారం చేసిన ఘటనను ఖండిస్తూ ఈ చట్టాలు సరిపోతాయా అంటూ సందేశంతో రూపొందించిన శిల్పం అందరి హృదయాలను తాకింది పుల్వామాలో సైనికులపై దాడి బాలికల సంరక్షణ తెలుగు భాష ప్రకృతి పర్యావరణ సంరక్షణ కాలుష్యం అంశాలపై ఆయన శిల్పాలు రూపొందిస్తుంటారు అంతర్జాతీయ భాషా దినోత్సవం మహాశివరాత్రి సందర్భంగా నూట ఎనిమిది శివలింగాలతో మహాశివుని జ్ఞాననేత్రానికి ఉన్నంత శక్తి మాతృభాషకు కూడా ఉందని తెలియజేస్తూ మహాశివుని సాక్షిగా మాతృభాషను మరిచిపోవద్దు అన్న నినాదంతో రూపొందించిన సైక్యత శిల్పం శ్రీనివాస్ కళకున్న గొప్పతనాన్ని చాటి చెప్తుంది రాబోయే రోజుల్లో ఇలాంటి మరెన్నో శిల్పాలను శ్రీనివాస్ రూపొందించాలని ఆశిద్దాం